అట్లనే ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇంకొక రైతులకు ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ ఇచ్చింది. కేసీఆర్ ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి. మేము రాగానే 15,000 రూపాయలు ఎకరానికి రైతు భరోసా ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం అని చెప్పి మాట చెప్పినాడు. ఇవన్నీ కూడా ఈ గ్యారంటీ కార్డులో ఉన్నాయి. వాళ్ళ గ్యారంటీ కార్డులో 100 రోజుల లోపల మేము మొదలు ఏమా ఇస్తలేవు రైతు బంధు అంటే 100 రోజుల లోపల 100 రోజులు కాలేదు కదా అన్నమాట మాట్లాడినాడు. ఇప్పుడు 110 రోజులు అయిపోయింది. 3 నెలల నుంచి నువ్వు ఇస్తా అన్నటువంటి 15,000 రైతు భరోసా 3 నెలలు అయింది. ఇప్పుడు 3 నెలల నుంచి ఆ పాత రైతు బంధే వేస్తున్నావు. 15,000 వేస్తలేవు, 10,000 వేస్తూ ఉన్నావు. ఆ 10,000 కూడా 3 నెలల నుంచి వేస్తే ఇంకా 3 ఎకరాలు దాటింది. ఇప్పుడే 3 నెలల నుంచి నువ్వు వేస్తే డబ్బులు వేస్తే 3 ఎకరాలు దాటింది కష్టంగా. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇస్తా ఉన్నటువంటి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఈ పంటకు 7,500 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎవరికైతే మీరు 5,000 రూపాయలు చొప్పున ఇచ్చినారో వాళ్ళకి ఇంకో 2,500 రూపాయలు కలిపి మళ్ళీ అయ్యాలి బ్యాంకులలో వాళ్ళందరికీ ఎకరానికి. అట్లనే ఎవరికైతే అసలుకే వేయలేదో ప్రతి ఒక్క రైతుకు 7,500 రూపాయలు ఎకరాని చొప్పున వేయాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వేయాలి. 5,000 వేసిన వాళ్ళకి 2,500 కలిపి వేయాలి. అసలు ఏమీ వేయని వాళ్ళకి 7,500 రూపాయలు ఎకరానికి వేయాలి. పార్లమెంట్ ఎన్నికల లోపే వేయాలి, లేకపోతే మీరు ఏం ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారో అని చెప్పి రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.